దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా 19/5/2024, 25/5/2024 ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. మరి చూసినట్లయితే గనక చంద్ర సంచారం 19వ తారీఖున కన్యలో ఉన్నాడు చంద్రభగవానుడు. తర్వాత తులలోకి 21వ తారీఖున, ఆ తర్వాత 23 వృశ్చికంలోకి కూడా వెళ్ళబోతున్నాడు. ఏ విధంగా చంద్ర సంచారం ఉంది. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గ్రహ సంచారం, గ్రహగమనం అనే విషయాన్ని పరిశీలన చేద్దాం. మేషరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థం. ముఖ్యంగా చెప్పాలంటే గనక శుక్రుడు, బుధుడు చూస్తే మేషరాశిలో కనపడుతున్నారు. రవి గురుల యొక్క సంగమం కనిపిస్తోంది వృషభంలోని. తర్వాత తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమంలో కేతువు గోచార చంద్రుడితో కూడి ఉన్నాడు. ఏకాదశంలో శని భగవానుడు, ద్వాదశంలో కుజరాహువులు. ఏ విధంగా ఉండిపోతుంది మేషరాశి వారికి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే గనక కొన్ని కొన్ని ఆర్థికంగా పుంజుకొని బాగానే పెడుతున్నాం రా బాబు భగవంతుడా అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని విషయాలలో శుక్రుడు, బుధుడు ఉండడం వల్ల సౌఖ్యాలకి సౌఖ్యాలు బాగా ఉండాలి, కంఫర్ట్స్ ఉండాలి అనే ఆలోచనలు ఎక్కువవుతాయి, ఖర్చులు మితిమీరుతాయి. దాని వలన ఇహ రెండో ఇంట్లో ఉన్నటువంటి రవి వలన గురువు యొక్క సంగమం వల్ల, అంటే ఏమిటంటే ఇది గురువు రవి కూడా ఒకరికొకరికి సయోజ్యత తక్కువగా ఉంటుంది. అందువలన గురువు చేసే ఉపకారం చేసినప్పటికీ కూడా రవి వలన కూడా కొన్ని కొన్ని, అంటే ఏమిటంటే ఎదుటి వాళ్ళు మాట్లాడితే ఆ మాటలకి ఆన్సర్ వెంటనే ఇచ్చేస్తారు, ఇంక మళ్ళీ ఏం ఆలోచించరు. 12వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడి వలన కూడా స్పీడ్గా మాటలు వస్తాయి, దాని వలన గొడవలు వచ్చే కార్యక్రమం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక అధికారులతో ముఖ్యంగా నుండి ఉద్యోగస్తులారా జాగ్రత్త, గొడవలు పెట్టుకుని మాట పెరిగిపోయి ఆఖరికి వాళ్ళతోటి ఏమిటంటే ప్రమోషన్ మాట దేవుడెరుగు, ఎక్కడో వాళ్ళు మనల్ని పడేసే కార్యక్రమం జరుగుతుంది. జాగ్రత్త జాగ్రత్త. ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు కానీ, ఒకవేళ వ్యాపారస్తులు కానీ, వృత్తుల్లో ఉన్న వాళ్ళు కానీ నాలుగుని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవడం చెప్పదగిన సూచన. వీళ్ళు ఏం చేయాలి అంటే కనుక సూర్య నమస్కారాలు చేసుకోవడం, తర్వాత ముఖ్యంగా ప్రతిరోజు విడవకుండా మానకుండా ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, శివాయ గురవే నమః అనుకుంటూ ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం సోమవారం పూట చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇది. ఎక్కడైనా చలివేంద్రానికి డబ్బు కట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృషభరాశి వారికి స్వాగతం. వృషభరాశిలో ఉన్నటువంటి కృతిక 2, 3, 4 పదాలు, ఆ తర్వాత చూసినట్లయితే రోహిణీ నక్షత్రం, మృగశిర, ప్రథమ, ద్వితీయ. ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా రవిగురులు వృషభంలో ఉన్నారు. ఆ తర్వాత చూస్తే పంచమంలో కేతువు గోచార చంద్రుడితో కూడి ఉండడం జరిగింది. తర్వాత చూసినట్లయితే కనుక 10వ ఇంటి చూస్తేనేమో శని భగవానుడు, 11వ ఇంట రాహువు, కుజుడు. అదేవిధంగా ద్వాదశంలో శుక్రుడు, బుధుడు ఉన్నారు. ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం అనుకున్నట్లయితే గోచారరీత్యా చూసినప్పుడు ఎలా ఉంది అంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో కాస్తంత తొందరపాటు నిర్ణయాలు ఈ యొక్క రవి గురుల కలయిక వలన కాస్త స్పీడప్ అవుతూ ఉంటారు. కానీ ఏంటి అంటే కనుక కాస్త కోపం కూడా గమ్మనే వస్తుందండో, కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత మంచి ఆలోచనలు చేస్తారు. తర్వాత ఏంటంటే సౌఖ్యాలు అన్నీ అనుభవించాలి, ఖర్చైనా పర్వాలేదు అనేసి ఆలోచించకుండా ఖర్చు పెట్టడం వల్ల అనవసరమైన ఖర్చులు ఎక్కువయ్యేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెము ఏంటంటే కనుక సోదరుల పట్ల మీ యొక్క ప్రేమని వాళ్ళు గుర్తించి మీ మీద కూడా వాళ్ళు పరస్పర ప్రేమ అనేది పెరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే వాహనాలు కానీ ఏదైనా మార్చాలి అనుకున్నటువంటి విషయంలో
ఈ యొక్క మే నెలలో కూడా మనం ఏదైనా సరే కొంచెం మనం మార్చగలుగుతారు. అంటే ఇల్లు మార్చాలన్నా లేకపోతే ఏమైనా మరమ్మతులు చేయించాలన్నా కొనాలన్నా కూడా ఖర్చైనా పర్వాలేదు కొనేద్దాం అంటారు. అలాగే వివాహాది శుభకార్యాలకి తప్పనిసరిగా మనము ఇంత ఇవ్వగలమా అనే ఆలోచన లేకుండా ఎక్కువ కట్నానికి లేకపోతే ఎక్కువ ఎక్కువగా గ్రాండ్గా చేయడానికి మా ప్లానింగ్లు వేసేస్తారు. ఆ అయితే జరిగిపోతాయి ఈ నెలలోనే. కానీ పట్టుదల చాలా అవసరం మీకు, ప్రతి దానికి పట్టుదల కావాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కాదు, పట్టుదలతో శ్రమిస్తేనే శ్రమయేవ జయతే అన్నది పట్టుకోండి. లేకపోతే వృషభరాశి వారికి కొంచెం క్లిష్టం. అందుకని ఈ యొక్క కృత్తిక కానీ రోహిణి కానీ మృగశిర ప్రథమ ద్వితీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ కాస్త ఆచితూచి వ్యవహారం చేస్తేనే పనులు అవుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ఉలవలు దానం చేయడం ఒకటి, తర్వాత ప్రతిరోజు కూడా ఓం గం గణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాది ఇంత బెల్ల ముక్క తీసి విఘ్నేశ్వరుడు దండం పెట్టుకొని అప్పుడు బయటకు వెళ్ళండి. చిన్న ముక్క నోట్లో వేసుకుని వెళ్ళండి, అప్పుడు పనులు అవుతాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3-4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే ఆరుద్ర, ఆ తర్వాత చూసినట్లయితే కనుక పునర్వసు ప్రథమ ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరికి 4వ ఇంట చూస్తే కేతువు, గోచార చంద్రుడు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక 9th హౌస్లో శని భగవానుడు, దశమంలో రాహువు కుజుడు, ఏకాదశంలో శుక్రుడు బుధుడు, ద్వాదశంలో రవి గురుడు. చిన్న చిన్న అనారోగ్య భావనలు తప్పక పోవచ్చు అన్న విషయం చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇందువల్ల ఆరోగ్యం భాస్కరాదిచ్చే తన్నాము. అందుకని ఆరోగ్య విషయంలో కొంచెం ఈ యొక్క సూర్య నమస్కారాలు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక అవసరాలన్నింటినీ కూడా బాగానే తీరిపోతున్నాయి, అవకాశాలు బాగానే వచ్చాయి, ఏం పర్వాలేదు మనం ఆర్థికంగా బ్రహ్మాండంగా ముందుకెడుతున్నాం అనుకుంటూ ఉంటారు. కానీ కొంచెం ఏదైనా సరే కుటుంబంలో గొడవ ఏదైనా వస్తే మీరు తగ్గి ఉండకపోతే ఆ గొడవలు చిలికి చిలికి గాలివాన అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఎందువలన అంటే కనుక ఈ యొక్క మిథున రాశి వారికి అర్ధాశ్రమ కేతువు వలన కొంచెం మిస్అండర్స్టాండింగ్ అనేది వస్తుంది, ఆ విషయం తప్పదు. తల్లితో అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా సరే మనకి కొన్ని విషయాల్లో ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కూడా సమయానికి మనం అనుకున్నది అనుకున్నట్టుగా మనం ఇవ్వకపోయినా ఒకరోజు లేట్ అయినా టబక్కన మాట అంటారు, మీరు బాధపడిపోతారు. అందువల్ల కొంచెం జాగ్రత్త. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, ఆలోచించి మాట్లాడటం చెప్పదగిన సూచన. ముఖ్యంగా శ్రీ గురుభ్యో నమః అని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, గురవే సర్వలోకానాం దక్షిణామూర్తే నమః, దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవడం, గురువారు నాడు పేదవారికి భోజనం పెట్టడం చెప్పదగిన సూచన. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కర్కటక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది పునర్వసు 4వ పాదం పుష్యమి నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఆశ్లేష నక్షత్రం. ఈ కర్కాటక రాశిలో ఉన్న వారికి ముఖ్యంగా చూసినట్లయితే 3వ ఇంట కేతువు కనిపిస్తున్నాడు. అదేవిధంగా అష్టమ శని భగవానుడు, నవమంలో రాహువు కుజుడు, దశమంలో శుక్రుడు బుధుడు, ఆ తర్వాత ఏకాదశంలో రవి గుర్లు. ఈ కర్కాటక రాశి వారికి ఏదైనా ప్రయత్నం చేస్తే అంటే అందిపుచ్చిన పుచ్చుకున్న అవకాశంలాగా ఎవరైనా సరే విదేశీయాన ప్రయత్నాలు చేసేవాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు. కొంచెం గట్టి ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా వెళ్ళిపోతారు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే అది శుభవార్త. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఖర్చులు సరిపడా ఆదాయం ఉండడం వల్ల దానికోసం బెంగలేదు. కానీ మనకి గురువుగారు మారిన తర్వాత మన పరిస్థితులు కొంచెం ఇంకా మంచిగా వచ్చాయి, బాగున్నాయి అనుకుంటూ కొంచెం లాభాల్లో పడ్డాము అనుకుంటూ ఉంటారు. తర్వాత ఏంటంటే కనుక మన కొన్ని కొన్ని వివాహం విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ మార్పులు చేర్పులు, వివాహ సంబంధాల విషయంలో మాట్లాడుకోవడాల్లో ఏదైనా సరే వాళ్ళు హెచ్చుపెచ్చుగా మాట్లాడితే సంబంధం వద్దా ఉంచుకుందామా వదిలేసుకుందామా, టైం ఉందిగా ఇప్పుడు ముహూర్తాలు లేవుగా, ఇలా ఆలోచన మనస్సు పరిపరి విధాలుగా మానసికమైన సంఘర్షణ
ఉద్యోగంలో కూడా ఈ ఉద్యోగం వదిలిపెట్టేస్తే ఉద్యోగం ఇస్తానన్నాడు. ఒకవేళ అది రాకపోతే అలాంటి సంఘర్షణ. ఈ విధంగా నిరుద్యోగులకి కొంచెం సంఘర్షణ, అదేవిధంగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఇంకా హైక్ వస్తే బాగుండనే సంఘర్షణ, ట్రాన్స్ఫర్స్ అవుతాయా లేదా అనే సంఘర్షణ, ఇలా రకరకాల సంఘర్షణలో ఉంటారు. దానికి గాను ప్రతిరోజు కూడా మీరు మర్చిపోకుండా ఈ యొక్క చంద్రశేఖర 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 పాహిమాం అని చంద్రశేఖర అష్టకం చదువుకోవడం, తర్వాత ఏంటంటే చంద్రమా మనస్సు జాత అంటాం కదా, బియ్యాన్ని దానం చేయండి, కేజీ పావు బియ్యాన్ని పేదవాళ్ళకి దానం చేయడం కానీ లేదా భోజనం దానం చేయడం కానీ పెరుగుని చలవేంద్రానికి దానం చేయడం కానీ చేయండి, తప్పనిసరిగా మీకు పరిస్థితులన్నీ కూడా మార్గం సుగమమైపోతాయి. శ్రీమాత్రి. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. మఖ నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తర ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఒకే ఒక విషయం అండి ఏంటంటే కనుక ఈ సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు గోచార చంద్రుడు, తృతీయ చతుర్థ పంచమ షష్టమ సప్తమంలో చూస్తే శని భగవానుడు. ఏదైనా లేట్ కావడం వల్ల వీళ్ళకి చిరాకులు ఎక్కువైపోతాయి. ఇవాళ అనుకున్నాం వెంటనే చేసేయాలి, చేయకపోతే కనుక జీవిత భాగస్వామిగా మీద కానీ వ్యాపారంలో భాగస్వాముల మీద కానీ చికాకులు పడిపోతూ ఉంటారు, దానివల్ల గొడవలు అయిపోతాయి. ఆ విషయంలో చాలా నాలుగుని చాలా కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత చూస్తే అష్టమంలో రాహువు కుజుడు ఉండడం వల్ల కూడా ఇంట్లో చికాకులు వీధిలో చికాకులు కొంచెం బాగా గట్టిగానే ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. కొంచెం తగ్గి ఉండడం అనేది చెప్పదగిన సూచన. శుక్రుడు బుధుడు కలయిక నవమంలో, దశమంలో చూస్తే రవి గురుల సంగమం. అయితే ఏదైనా సరే ఏ గవర్నమెంట్ పనులు ఏ డేట్లకైనా ప్రయత్నాలు చేస్తే కనుక కొంచెం ఆగి ఆగైనా సరే మొత్తానికి వారాంతానికి మీ యొక్క డబ్బు మీ చేతికి వచ్చేటటువంటి అదృష్టం మీకు కనపడుతుంది. అందువలన కొంచెం ఏదైనప్పటికీ సూర్య నమస్కారాలు మానకండి. తర్వాత చూసినట్లయితే కనుక గురువుకు సంబంధించి శనగలు మీరు దానం చేయడం చాలా ముఖ్యమైన సూచన. కేజంపావు శనగలు తీసుకొని చక్కగా ఎక్కడైనా సరే గుళ్ళో పంతులు గారికి ఇవ్వడం ముఖ్యం. తర్వాత సాయిబాబాకు కానీ దత్తాత్రేయుని కానీ దర్శనం చేసుకుని గురువారం పూట దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అని దత్తాత్రేయుడికి 9 ప్రదక్షిణాలు, ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం అని 108 రాసి అక్కడ కూర్చొని స్వామి వంక చూసుకొని మీకు ఉన్నటువంటి విషయాలన్నీ స్వామికి నివేదించండి. గురువారం నాడు పేదవాళ్ళకి అన్నదానం చేయండి. ఇవి చేస్తే అద్భుతమైనటువంటి పరిస్థితులు మీకు వచ్చి మీ పరిస్థితులన్నీ కూడా మీ రూట్లోకి వస్తారు జనాలు. అప్పటి వరకు ఏంటంటే కనుక ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు, ఇప్పుడు అదంతా కూడా మారిపోయి మంచి పరిస్థితికి వస్తారు. ఈ విషయాలు చేసుకోండి. శ్రీమాత్రేన. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాలు హస్త నక్షత్రం. ఆ తర్వాత చూసినట్లయితే కనుక చిత్త నక్షత్రం ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి కేతువు చూస్తే రాశిలో ఉన్నాడు, గోచార చంద్రుడు కూడా కూడి ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే కనుక షష్టమంలో శని భగవానుడు, సప్తమంలో రాహువు కుజుడు, తర్వాత అష్టమంలో శుక్రుడు బుధుడు, నవమంలో చూస్తే రవిగురులు. అయితే ఏంటంటే కనుక కొన్ని కొన్ని పనులు వెంట వెంటనే అయిపోతూ ఉంటాయి. ఏదైనా సరే విదేశీ వ్యవహారాలు బాగానే చక్కబెట్టేస్తారు, అందులో ఏం డోకా లేదు. వారం అయినప్పటికీ కూడా కొంచెం ఏంటంటే కనుక ప్రతి పనిలోనే కూడా మీ యొక్క ఓపిక మీ యొక్క సహనము మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. అంతేగాని తొందరపాటుగా ఉంటే కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ వాదనలకు పోవడం కానీ చేస్తే అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. అందువల్ల ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కాబట్టి కన్యారాశి వారు మీరు సూర్య నమస్కారాలు మానకండి, అది చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఈ కన్యారాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అంటే బళ్ళు స్పీడ్గా నడిపిస్తూ ఉంటారు, అలాంటప్పుడు గమ్మున పడ్డారనుకోండి ఇంజరీలు అవుతాయి. అందువల్ల కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత అన్ని సౌఖ్యాలు ఉంటాయి, ఆలోచనలు బాగానే ఉంటాయి, కానీ ఏంటంటే ఎదుట స్నేహితులు తర్వాత ఎవరైనా సరే చెప్పినటువంటి మాటలకి గమ్మున లోనయ్యి అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వ్యాపారంలో కానీ కాస్తంత డిస్టర్బెన్స్ మీకు మీరే కొని తెచ్చుకుంటారు. అందువల్ల కన్యారాశి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి.
తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా కాస్తంత నిదానంగా ఆలోచించండి. ప్రతిరోజు మానకుండా ఈ కన్యారాశి వారు హనుమాన్ చాలీస చదవండి. హనుమంతుడికి 5 ప్రదక్షిణాలు చేసి శనివారం పూట ఆయనకు తమలపాకులతో పూజ చేయించండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. తులారాశిలో ఉన్నటువంటి చిత్తానక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండబోతుంది వారి ఫలాలు కార్యక్రమంలో అనుకున్నట్లయితే కనుక ఈ తులారాశి వారికి పంచమంలో శని భగవానుడు, షష్టమంలో రాహుకుజులు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక శుక్రుడు, బుధుడు 7వ ఇంట, 8వ ఇంట చూస్తే రవిగుడ్లు, అయితే 12వ ఇంట కేతువు, గోచార చంద్రుడితో కూడి ముఖ్యంగా కొంచెం అష్టమ రవి గురుల వలన ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వేళకి తినడం, వేళకి నిద్రపోకపోవడం వల్ల మీకు లోపల కడుపులో రకరకాలైనటువంటి ఎసిడిటీలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కత్తి మీద సామవలే ఉంటుంది. కొన్ని కొన్ని విషయాల్లో మనం ఎంతో అధికారులతో సంయమనంగా ఉన్నప్పటికీ కూడా మాట పడాల్సిన పరిస్థితులు ఏర్పడే విషయాల్లో ఉన్నాయి. ఉద్యోగస్తులారా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంచెం వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు అవసరాలకి సరిపడా మాట్లాడుతూ, అంటే అవసరమైతేనే మాట్లాడండి, లేకపోతే కనుక నోటికి తాళం వేసి కూర్చోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఏంటంటే కనుక కర్తవ్యానికి అంకితమైతేనే మీకు బాగుంటుంది. అంతేగాని కర్తవ్యం దైవ మాన్యకం అనుకోవాలి. అంతేగాని మన ఇష్టానుసారం ఏం పర్వాలేదు, ఇదివరకు బాగానే సాగిందిగా, ఇప్పుడు ఈ నెల ఈ వారం ఎందుకు సాగదు అని ఆలోచనలు చేయకండి. కొంచెం టైం కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. తర్వాత ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే ఏది కూడా పెండింగ్ పెట్టకండి. బిల్స్ కానీ ఏదైనా సరే కట్టిపడండి, అంతే ఇచ్చేయండి, అంతే అంతేగాని మళ్ళీ ఏం పెట్టకండి. రేపు మాపు అన్న విషయం మన డిక్షనరీలో ఉండొద్దు. ఆ విషయం జాగ్రత్త పడితే అన్ని విధాల యోగదాయకంగానే ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గట్టి ప్రయత్నం చేయండి, సక్సెస్ అయిపోతారు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కాస్తంత మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం, శ్రీ మహాలక్ష్మీదేవిని తప ఆరాధించడం, విష్ణువుని లక్ష్మీదేవిని కొలవండి గట్టిగా. సూర్య నమస్కారాలు మానకండి. శివాయ గురవే నమః అనే మాట ఎక్కడికి వెళ్తున్నా సరే అది మనసులో అనుకుంటూ ఉండాలి. సోమవారం నాడు ఒక అభిషేకం చేయించుకుని శివుడికి మజ్జిగ కానీ పెరుగు కానీ చలివేంద్రానికి డబ్బు కట్టండి. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మనం చూసినట్లయితే కనుక 4th అంటే 4వ హౌస్లో శని భగవానుడు ఉన్నాడు. అందుకని వృశ్చిక రాశి వారికి కొంచెం అంటే ఏంటంటే శని భగవానుడు ఉన్నాడు అనే బెంగలో ఉన్నారు. కానీ గురువు మారకం అయిన తర్వాత మనకి 7వ ఇంటి గురువు రాగానే కొంచెం గూబురు పీల్చుకున్నారు వీళ్ళు. అయితే వృశ్చికంలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం అనురాధ జ్యేష్ఠ. ముఖ్యంగా చూసినట్లయితే కనుక వీళ్ళకి అది 4వ ఇంట శని భగవానుడు, 5వ ఇంట రాహువు కుజుడు, 6వ ఇంట చూస్తే శుక్రుడు బుధుడు, 7వ ఇంట చూస్తే రవికుడులు. దీని వలన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కాస్తంత వెసులుబాటు వచ్చిందని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి. అయితే ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పెద్దవాళ్ళని మన అనుభవజ్ఞుల్ని అడిగి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ఏమిటంటే కనుక ఏదైనా సరే వివాహం కానీ ఉద్యోగం కానీ ఏదైనా యత్న ప్రయత్నమల్ మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము, భగవంతుడి మీద భారం వేసి మీరు ప్రయత్నం చెయ్యండి, విజయం అవుతుంది. అంతేగాని చైనా వద్దా అనే మీమాంసలో పడవద్దు. ఏ వ్యవహారమైనా సరే మీరు చేయగలుగుతారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక అన్ని రంగాల వారికి కూడా కొంచెం కలిసి వచ్చే కాలమే తప్ప ఏ విధంగానే కూడా భయపడే కాలం అయిపోయింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, గుర్తు చేసుకుంటూ ఉండండి. మీ మనోనిశ్చయమే మీకు శ్రీరామరక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటంటే ప్రతీదీ కూడా అనుకూలం చేసుకుంటారు. తర్వాత ఉద్యోగస్తులు, సహోద్యోగులతోటి, వ్యాపారస్తులు, పై స్థాయిలో ఉన్నటువంటి వ్యాపారులతోటి, వృత్తుల్లో ఉన్న వాళ్ళకి వృత్తులలో కూడా కొన్ని కొన్ని ఒత్తిళ్ళు ఉండడం అనేది ఈ వారం సహజంగా జరుగుతుంది. దానికోసం కంగారు పడకండి. నింపాదిగా మీరు అనుకున్నది సాధించడానికి ఏదైనా సరే మీరు ఫేస్ చేసి గెలవగలరు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పోగొట్టుకోకండి. శనివారం నాడు నువ్వుల నూనెతో
అభిషేకం చేసి శని భగవానుడికి 9 ప్రదక్షిణాలు చేసి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యచ్చ రాహవే కేతవే నమః అని తొమ్మండు గురు యొక్క దేవతల్ని తలుచుకోండి. గా 9 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి శనివారం నాడు. శ్రీమాత్రి నమః. ఓం శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం. ధనుసు రాశిలో ఉన్నటువంటి మూల నక్షత్రం ఆ తర్వాత చూసినట్లయితే కనుక మూలతో పాటు పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ధనుసు రాశి వారికి 3వ ఇంట శని భగవానుడు, 4వ ఇంట చూస్తే రాహువు కుజుడు, 5వ ఇంట చూస్తే శుక్రుడు బుధుడు, 6వ ఇంట చూస్తే రవి గురులు. ఆ తర్వాత చూసినట్లయితే 7వ, 8వ, 9వ, 10వ ఇంట చూస్తే కేతువు గోచార చంద్రుడితో కూడి. అయితే ఈ ధనుస్సు రాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కొంచెం చెడ్డవాళ్ళతో స్నేహాలకి ఇష్టత చూపిస్తారు. అందువలన దానివలన మీరు చెడ్డవాళ్ళుగా ప్రపంచానికి పరిచయం అవుతారు, దుర్వ్యసనాలకి లోనయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అందువలన జాగ్రత్త. ఏదైనా సరే, ఎవరైనా సరే, కాస్త నీకు రాకపోతే మేము నేర్పిస్తాను రాని పేకాటి నేర్పించే వాళ్ళకి జట్టు పట్టడం కానీ, లేకపోతే కొత్తగా మీకు అలవాట్లేని అలవాట్లు నేర్పించే వాళ్ళతో ఎక్కువ తీయగా మాట్లాడుతుంటే స్నేహాలు చేయడం కానీ, ఆ స్నేహాల వలన వచ్చే దుర్వ్యసనాలు మీకు ఉండిపోతే తర్వాత మీరు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇందులో మొహమాటం ఏం లేదు. ముందే బీ కేర్ఫుల్. ఎందుకంటే కనుక మన సంసారాలు పాడైపోతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మా ఏంటంటే అగ్రిమెంట్లు, ఒప్పందాలు వీటికి దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా ఇది మార్చేసి అది అది మార్చేసి ఇది మార్పులు చేర్పులు చేద్దాం అనుకుంటాం కదా, ఇది ఎక్కువ రేటు వస్తుంది అమ్మేద్దాం, అది తక్కువ రేటుకు వస్తుంది కొనేద్దాం, ఇట్లాంటి ఆలోచన చేస్తాం కదా, అది కొంచెం ఈ వారం ఆపండి. ఎందుకంటే కనుక కొంచెం బాగాలేదు, మనం మోసపోయే కార్యక్రమం కనపడుతుంది. అందువల్ల బీ కేర్ఫుల్ ఆల్వేస్. ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మీరు చేసుకోవలసినటువంటి పని ఏమిటంటే కనుక ఓం దుమ్ దుర్గాయ నమః, కాచ్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మంగళవారం పూట అమ్మవారి కుంకుమార్చన చేయించుకుని పేదవాళ్ళకి అన్నదానం చేసి వస్త్రధానం చేయండి. ఎర్రటి చీర తప్పనిసరిగా మీరు అనుకున్న పనులకి ఆటంకాలు తొలగుతాయి. శ్రీమాత్రి. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం. మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఆ తర్వాత చూస్తేనేమో మనకి శ్రవణ నక్షత్రం, తర్వాత చూస్తే ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుంది అయ్యా ఈ వారం అని అనుకుంటే కనుక ఈ మకర రాశి వారికి ద్వితీయంలో శని భగవానుడు కనిపిస్తున్నాడు రాశ్యాధిపతి, తృతీయంలో రాహువు కుజుడు, చతుర్థంలో చూసినట్లయితే కనుక శుక్రుడు బుధుడు, 5వ ఇంట రవి గురులు. అదేవిధంగా 6వ, 7వ, 8వ, 9వ ఇంట చూస్తే కేతువు గోచార చంద్రుడితో కూడి. ఈ మకర రాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైనటువంటి మంచి పరిణామాలు కనపడుతున్నాయి. అయితే ఏమిటి అదంటే కనుక కొంచెం ఉద్యోగంలో అదనపు బాధ్యతలు వస్తే, అధికారుల ఒత్తిడి కూడా పెరిగితే మీరు అనవసరంగా వాళ్ళ గురించి మీ సహోద్యోగుల దగ్గర కామెంట్ చేయకండి. కామెంట్ చేయడం వల్ల మీకు పై అధికారులు మీ మీద చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని ఎప్పుడు కూడా నోరు విప్పకండి. మీరు ఏదో మొత్తం మీద పడుతూ లేస్తూ అన్నా సరే మీ పనులు పూర్తి చేసుకోండి. ఎందువల్ల అంటే కనుక మన పక్కన ఉన్న వాళ్ళే పక్కలో బల్లెల్లా మారి మనకి మళ్ళీ మాటలు చేరవేస్తారు. జాగ్రత్తగా ఉండండి, ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొత్త కొత్త విషయాలకి మనము ఏదైనా సరే అంటే ఏంటంటే చెడ్డ విషయాలు గమ్మున ఆకర్షిస్తాయి, మంచి విషయాలు ఆకర్షించవు. అందుకని ప్రతిరోజు కూడా ఎంత అవకాశం ఉంటే ఈ వారం అంతా కూడా కాస్తంత భగవంతుడి దర్శనానికి కేటాయించండి. అది ఏ గుడైనా, ఆంజనేయ స్వామి గుడి అయి ఉండొచ్చు, వెంకటేశ్వర స్వామి అయి ఉండొచ్చు, లేకపోతే చెప్పాలంటే అమ్మవారు అయి ఉండొచ్చు, ఇంకా ఏం కాకపోతే నాగుల దగ్గరికన్నా వెళ్ళి రావి చెట్టు కింద కూర్చొని రావి చెట్టుకి 7 ప్రదక్షిణలు చేసుకొని తప్పనిసరిగా ఇది అనుకోండి. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అని అనుకుని రావి చెట్టు కింద ఇంత బెల్లం ముక్క పట్టుకెళ్ళి రోజు కూడా 1-3 చెంబులు నీళ్లు పోసేసి ఆ బెల్లం ముక్క అక్కడ పెట్టేసి వచ్చేసేయండి. అలా చేస్తే కనుక ఎన్నిసార్లు వీలైతే వారంలో రోజు వెళ్ళలేకపోవచ్చు, ఏ రోజు కుదిరితే ఆ రోజు చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి.
శ్రీమత్రి నమః. కుంభరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశిలో ఉన్నటువంటి కొన్ని విశేషాలు ఏంటంటే, శని భగవానుడు కుంభరాశిలోనే ఉన్నాడు, రాశ్యాధిపతి. అదేవిధంగా రాహువు కుజుడు చూస్తే ద్వితీయంలో ఉన్నారు, తృతీయంలో శుక్రుడు బుధుడు, అదేవిధంగా చతుర్థంలో రవి గుర్రులు, పంచమ షష్టమ సప్తమ అష్టమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు గోచార చంద్రుడితో కలిసి. అందువల్ల మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఎక్కువగా కనపడుతున్నాయి. అందుకని చంద్రమ మనస్సో జాతహ అంటారు కాబట్టి, మొట్టమొదటి వారం ప్రారంభంలోనే చలివేంద్రానికి ముందు డబ్బు కట్టండి. పెరుగుకి డబ్బు కట్టేస్తే వాళ్ళు మన పేరు మీద ఒకరోజు చేసేస్తారు, ఆ విధంగా డబ్బు కట్టండి. అది ఫస్ట్ మొట్టమొదట మీకు చెప్పేటటువంటి రెమెడి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే, రాహువు కుజుడు కూడా ద్వితీయంలో ఉండడం వలన మనకి మాట చాలా స్పీడ్గా వస్తుంది. కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట మూడు నాలుగు పాదాలు, సతభిష నక్షత్రం, పూరాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ, మాటలు చాలా చాలా స్పీడ్గా మాట్లాడిస్తూ ఉంటాం. దాని వలన ఆ మాటల వలన మన మాటలే మనకి శత్రువులుగా మారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. నోరుంది కదా అని మనం మాట్లాడేస్తే వాదోపవాదాలు, వాగ్వివాదాలు ఎక్సలెంట్గా జరిగిపోతాయి. అందువల్ల కాస్త మౌనవ్రతం అనేది ఈ వారం చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఏంటంటే కనుక, అధికారులు అదనపు బాధ్యతలు ఇచ్చారు కదా అని మనం విమర్శించామనుకోండి, అది మళ్ళీ వాళ్ళకి చేరి మనకి ఇంకా టెన్షన్స్ ఎక్కువైపోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా నాలుకని పదునుగా కాకుండా జాగ్రత్తగా ఆధ్యాత్మికతకు మీరు ఏదైనా సరే గుడికి వెళ్ళడం, గోపురానికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎంతసేపు వాడు ఇలా అన్నాడు వీడు అలా అన్నాడు అని పనికిమాలిన చర్చలు ఫోన్లో పెట్టి మీ మనసును పాడు చేసుకోకండి. దైవ దర్శనం చేసుకుని దైవం దగ్గర ప్రశాంతంగా కూర్చొని, భగవంతుడా నీవు తప్ప నితప్పరం మెరుగ మన్నింపదగును కావవే వరదా సంరక్షింపము అని భగవంతుడిని వేడుకుంటే తప్పనిసరిగా మీకు మీ పరిస్థితులన్నీ కూడా సర్దుమడుగుతాయి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా శనివారం పూట కొంచెం అన్నదానం చేయండి, అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ఇంకా కుదిరినట్లయితే కనుక శుక్రవారం పూట అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి. శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రి నమః. మీనరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వరఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి పురాభద్ర నాలుగో పదం, ఉత్తరాభద్ర నాలుగు పదాలు, రేవతి నాలుగు పదాలు. ముఖ్యంగా చూసినట్లయితే రాహువు కుజుడు యొక్క కలయిక మీనరాశిలో ఉంది. ద్వితీయంలో చూస్తే శుక్రభుజులు, అదేవిధంగా తృతీయంలో చూస్తే రవిగురులు, చతుర్థ పంచమ షష్టమ సప్తమంలో చూస్తే కేతువు గోచార చంద్రుడు, అదేవిధంగా ద్వాదశంలో చూస్తే శని భగవానుడు. ఇంకే విధంగా ఉంది ఏంటి సంగతి అంటే కనుక, కొంచెం అటు ఇటుగానే ఉందని చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఎక్సలెంటు అద్భుతం అది కాదు, అలానే ఏ అయ్యో పాపం అది కాదు. అంటే ఏమిటంటే మధ్య రకంగా మధ్యస్థం వేసుకోవచ్చు. మీరు కొంచెం ఒత్తిళ్ళు పెరిగినా కూడా మీ ఉత్సాహం తగ్గదు, దాని వలన మీరు అన్నిటిలోనే కూడా విజయకేతనం చేస్తారు. అయితే ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఏదైనా సరే పిల్లల విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయంలో కానీ కొంచెం తొందరపాటు మాటలు కానీ, తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరపాటు ఆలోచనలు కానీ మీకు అవి సక్సెస్ రేట్ని తగ్గిస్తాయి. అందువల్ల కొంచెం శ్రేయోభిలాషులు, ఇంట్లో సభ్యులతోటి మీ వాళ్ళతో మీరు చర్చించుకుని నిర్ణయం తీసుకోండి. పెద్ద నిర్ణయాలు స్వయంకృతాపరాధంగా మీరు చేయకండి, ఎదుటి వాళ్ళని అడిగి ఆచితూచి వ్యవహారం చేయండి. తర్వాత ముఖ్యంగా మూడో విషయానికి వచ్చినట్లయితే కనుక, కొంచెం ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా పనిభారం పెరిగిపోయి డౌన్ అయిపోతూ ఉంటారు. అందువల్ల పనిభారాన్ని మీ యొక్క తెలివితేటలతో తగ్గించుకోవడం ఎలాగా, పని వితరణ అంటే మన వాళ్ళ మన సహోద్యోగులతోటే ఏం పర్వాలేదు ఇది చేసి పెడతాను, కొంచెం చేసి పెట్టరాదు అది ఇది అనేసి జాగ్రత్తగా లౌకికంగా లౌక్యంగా బతకడం అనేది ఏ విషయం ఇంట్లో కానీ బయట కానీ, ఇంటా బయట కూడా మీరు గెలవాలంటే లౌకికంగా ఉండాలి. మాట స్పీడ్ వద్దు, సున్నితంగా మాట్లాడండి, ప్రేమపూర్వకంగా ఉండండి, అప్పుడు మీనరాశి వారు అన్నింటా కూడా నెంబర్ వన్ రాణిస్తారు. అది తథ్యం అన్నమాట. తర్వాత ఏంటంటే ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి విశేషమైన విషయం ఏంటంటే, ప్రతిరోజు కూడా రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాలం మీకు కుదరకపోతే శనివారం నాడు పొద్దున్న 9 నుంచి 10:30 వరకు, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి చెప్తున్నాను, ఆదివారం నాడు పొద్దున్న సాయంత్రం 4 నుంచి 6 వరకు ఉంటుంది, 4:30 నుంచి 6 గంటల వరకు. అదేవిధంగా రాహుకాలం సోమవారం నాడు పొద్దున్న 7:30 నుంచి 9 వరకు, మంగళవారం నాడు మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు వారంలో చక్కగా 5 ఒత్తుల దీపారాధన చేయండి. నువ్వుల నూనెతో చేసి ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టి అక్కడ కూర్చొని ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అని
108 times మీరు జపం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నీవే నా మమ్మల్ని దయ చూపించాలని చక్కగా అష్టోత్తరం చేసుకోండి. 108 పూలతో గులాబీ పూలు కానీ మందారాలు కానీ తెచ్చుకొని చేసుకోండి. బ్రహ్మాండమైనటువంటి రెమెడీ అండి ఇది. మంగళవారం నాడు ఎవరికైనా భోజనం దానం చేయండి. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.